21వ సంవత్సరానికి స్వాగతం పలకడానికి సంఘాల మేలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సందర్భంలో శాంతియుతంగా ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలిగించని రీతిలో సంబరాలు అనేటువంటి జరుపుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కోవిడ్ నిబంధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా కరోనా పాజిటివ్ కేసులు రికార్డ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఊరుకూడడాలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం అలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. నూతన సంవత్సరం సందర్భంగా గతంలో నేరాలకు పాల్పడిన వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళలో ఇప్పటి వరకు 25 మందిని బయట అవుట్ చేయడం కూడా జరిగింది. తిరిగి అఫెన్స్లో పాల్గొనేటువంటి వాళ్ళ మీద రౌండ్ షీట్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. పటిష్టవంతమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేవలం ప్రధాన వీధుల్లోనే కాకుండా చిన్న చిన్న గల్లీలలో కూడా మొబైల్ పార్టీస్ పికెట్లు వేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా నియమ నిబంధనలకు పాటిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని, ఇప్పటికి కూడా కోవిడ్ ప్రోటోకాల్ ఉంది అని గుర్తించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.